వరి సాగు చేస్తున్నారు, నెక్స్ట్ మంత్ కొనుగోలు విషయంలో ఇబ్బందులు అయితే భారతీయ జనతా పార్టీ మాకు ఏమైనా క్లారిటీ అంటే భరోసా ఇచ్చే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది చూడండి ఎట్లా కూడా మేము చూస్తామండి. భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది రైతులకు? మేము ఏం చెప్తలేమబ్బా, మేము క్లియర్గా ఉన్నాము. మాకు నేషనల్ పాలసీ, తెలంగాణ నుంచి మేము 35 లక్షల మెట్రిక్ టన్ల కాడికెళ్ళి 95 లక్షల మెట్రిక్ టన్ల దాకా సేకరణ చేసినాం, 400% పెంచినాం. మీరు రా రేస్ ఎంత ఇస్తే అది తీసుకుంటాం. బాయిల్ రేస్ ఇచ్చింది, వేరే రాష్ట్రాల నుంచి కూడా రిక్వైర్మెంట్ తగ్గిపోయింది, మీరు ఇయ్యమని చెప్పిండ్రు. ఇక ప్రాబ్లం నేషనల్ పార్టీకి ప్రాబ్లం లేదు, నేషనల్ గవర్నమెంట్కి లేదు, ప్రాబ్లం లైస్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. నువ్వు రాసిచ్చినవు 4 అక్టోబర్ నాడు, నువ్వు 20 నవంబర్ విత్తనాలు కొత్త పంటలు ఏమేయాలో ఆల్టర్నేట్ చెప్తా అన్నావు. 20 నవంబర్ వాయ్ డిసెంబర్ 31 రావటి, వాట్ క్లారిటీ మోర్ యూ వాంట్ ఫ్రమ్ నేషనల్ గవర్నమెంట్? పోయిన సంవత్సరం 27 లక్షల మెట్రిక్ టన్లు ఇయ్యే లవోదీపం ఒత్తుకుంటున్నాయన పీయూష్ గోయల్, పోయిన సంవత్సరం ఇయ్యలే ఇంకా మీరు అది. ఇక్కడ మీకు దేంట్లో క్లారిటీ కావాలో చెప్పండి. ఇష్యూ వల్ల బాయిల్ రైస్ది, రైస్ మిల్లర్లు అందరూ కొనడానికి సిద్ధమని అసోసియేషన్ చెప్పిందా? చెప్పింది కదా. తక్కువ పైసలు వస్తే బోనస్ ఇచ్చేయి. ఏంది శోభమన్న బ్రదర్, ముఖ్యమంత్రి ఏ ధాన్యాన్ని కొనమని మేము ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు మీకు బాయిల్ ఇయ్యమని చెప్పిండు, రాసిచ్చిండు కేసీఆర్. నేషనల్ పాలసీ తెలంగాణది కాదు, నేషనల్ పాలసీ బాయిల్ రైస్ ఎక్కడైతే కన్జంప్షన్ ఉందో అక్కడ ప్రొడక్షన్ సరిపోతున్నది. దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఫర్ బాయిల్ రైస్. గత 3 సంవత్సరాల నుంచి తగ్గించుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు మేము ఇయ్యము బాయిల్ రైస్ అని కేసీఆర్ రాసిచ్చిండు. మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవాలి, అగ్రికల్చర్ ఏం పంట వేయాలా ఏం పంట వేయద్దు రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాలి. రైతులకి దిక్సూచి చేయాల్సింది ఎవరు? అగ్రికల్చర్ పాలసీ ఏ పంటలు ఏ ప్రాంతంలో వేయాల్సింది బాధ్యత ఎవరిది? మరి మీరు క్వశ్చన్ వాళ్ళని అడగాలి. నేను ఎంపీగా పోయిన సంవత్సరం ఇక్కడ రైస్ మిల్ అసోసియేషన్ నన్ను కలిస్తే రిక్వెస్ట్ చేసి జీఎంకి బాయిల్ రైస్ ఎక్కువ తీపించుకున్నా ఎఫ్సిఐ నుంచి పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం కేసీఆర్ మేము బాయిల్ రైస్ ఇయ్యమని రాసిచ్చాడు. లాస్ట్ ఇయర్ ఐ రిక్వెస్టెడ్ జీఎంఎఫ్సిఐ, కొద్ది గొప్ప ఆయన ఒబ్లైజ్ కూడా చేసిండు. అక్టోబర్ 1కి 4వ తారీఖు ఇచ్చేసి మేము బాయిల్ రైస్ ఇయ్యం ఫ్యూచర్లో అన్నాక ఇంతగానం డిస్కషన్ ఎందుకు? మీరు కూడా ఎందుకు అడుగుతున్నారు అనిగానం ప్రశ్న. అవును రైతుల దృష్టి ఆ సింపుల్, దీనికి ఏముందే రాష్ట్ర ప్రభుత్వం పన్నది, కేసీఆర్ తాగిండు పన్నడు, లేట్ లేచినాక అప్పటికి రైతులు పంటలేసిండ్రు. ఆడ బ్రోకెన్ రైస్ వస్తుంది అనుకో, నూకలు వస్తే ఎక్కువ వస్తుంది అనుకో, కొంటానికి 1500కి రైస్ మిల్లర్ సిద్ధంగా ఉన్నారు, నువ్వు 300 అదనంగా ఇచ్చేసాయి. వేరే రాష్ట్రాలు ఇస్తున్నప్పుడు నీకేం సాగు? నీకు రోగం వచ్చిందా? దానికి ఎందుకు ఇంత పెద్ద రమస చేస్తున్నారు? ఎందుకే దానికి ఎందుకు రమస చేస్తున్నారు? ఈయన చెప్పలేదు అసెంబ్లీలో 2 లక్షల కోట్ల ధాన్యం వచ్చినా కూడా మనం 1 లక్ష కోటి ధాన్యాలు మనమే తింటాము, వేరే అంతా మనం ఎక్స్పోర్ట్ చేసుకుందామని చెప్పలేదా అసెంబ్లీలో? ఎంపీ కానీ చెప్పినాడు, తాగి చెప్పిండా, తాగి కూడా అసెంబ్లీకి వస్తుండే ఈ మధ్య. ఏమన్నా అంటే మళ్ళీ మీరే తాగుపోతుంటారా, ముఖ్యమంత్రిని తాగుపోతుంటారా? మరి దీనికి ఆన్సర్ చెప్పాను. ఏం ఏడమ్ముతున్నాడు? బయట ఎక్స్పోర్ట్ చేసుకుందాం అనుకున్నాడు అన్నాడు కదా, బయట ఎక్స్పోర్ట్ చేద్దాం అన్నాడు కదా. కేసీఆర్ విమర్శిస్తే ఎంపీని బరాబర్ అడ్డుకుంటాం,
అడ్డుకోవాలని కూడా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అడ్డుకున్నారు, ఆ తన్నులు తిన్నారు, అడ్డుకున్నారు తన్నులు తిన్నారు. నేను బాధాపత పోయినా గర్వంతో నా సర్పంచ్ తోటి ఇనాగ్రేషన్ చెప్పాను. అడుగుంటే తన్ను తింటారు, కానీ ఏమిటేమంటారు. వీళ్ళేం అడుగుంటారంటే నన్ను మాండవ వెంకటేశ్వరరావు గారు ఈసారి తల వేసి పెట్టారు దూర తీయడు. డిసిసిబిది 30-35 కోట్లు సర్ప్లస్ ఉన్నది, 200 కోట్ల అప్పుల పాలైంది. లెక్క పత్రం డిసిసిబి చైర్మన్ అంటే ఆయన వాళ్ళ అబ్బాయి కదా, స్పీకర్ గారు అబ్బాయి కదా. సో స్పీకర్ గారు, డిసిసిబి చైర్మన్ ఇద్దరు కూడా ఈ 250 కోట్ల రూపాయలై సుమారు లెక్క పత్రం మొత్తం ప్రజల ముందు ఉంచాల, ప్రజల ముందు ఉంచాల. ఉంచకపోతే బాన్స్వాడ నుంచి ఆందోళన మొదలు పెడతాం మేము. ముప్పై ఐదు ముప్పై ఆరు కోట్ల అదనపు బడ్జెట్ ఉంటే, ఉల్టా డిపాజిట్లు ఉంటే, ఇలా 200 కోట్లకు ఏం అప్పులు అయినాయి? నువ్వు అంత డెవలప్మెంట్ ఏం చేసినావు? ఒక గోడనన్న కట్టినావా? ఏం కట్టినావు? టోటల్ లెక్క ప్రజల ముందర ఉంచాల సంక్రాంతి లోపల, లేకపోతే మీ అందరికీ పని ఉంటుంది బాన్సవాడలో, మీడియా మిత్రులందరికీ. చెరుకు పంట నిజామాబాద్లో పునర్వైభవం తీసుకొచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ. ఈ ప్రభుత్వం ఉన్న రోజులు ఉద్యమిస్తాం, వంగపెడతాం. ప్రభుత్వం మార్చి మొత్తం చెరుకు పంట రెడీ చేస్తాం. మీరు ఇలా పసుపు రైతు కూడా ఇంతో అంత 4 రూపాయలు ఎక్కువ వస్తున్నాయంటే దానికి మోడీ గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల వస్తున్నాయి. మక్కకి ఎంఎస్పి పెంచిన ఘనత మోడీ గారిది, వరికి ఎంఎస్పిగా పెంచిన ఘనత మోడీ గారిది, చెరుకుకి ఎంఎస్పి పెంచిన ఘనత మోడీ గారిది, ఎథనాలు మిక్సింగ్ ఫ్యూయల్ల గణనీయంగా పెంచిన ఘనత మోడీ గారిది. ఇవి ఉపయోగించుకోకపోతే మరి ఎందుకు మనోస్కరం ఉన్నదా రాష్ట్ర ప్రభుత్వం? ఇంత పెద్ద పెద్ద డ్రాస్టిక్ పాలసీ చేంజెస్ తీసుకొచ్చినాక ఉపయోగించుకోకపోతే ఎట్లా? అవి లెటర్ కావాలి, మాకు క్లారిటీ కావాలని అడిగేటోడికి అక్కర్లేదు, అక్కర్లేనివాడు అడుగుతున్నాడు. అడగండి, గుడ్ సబ్జెక్ట్. నిన్న నేను కూడా 20 నిమిషాలు ఆగిపోయినా. నిజంగా గేట్ పడితే మాధవ్ నగర్ది రైల్వే లైన్ది మినిమం 20-25 మినిట్స్ అవుతుంది. నేను కూడా ఆగిపోయినా నేను వచ్చేటప్పుడు. సంవత్సరం దాటింది, మీరు టెండర్ పిలుచుకోండి, మర్నాడు మేము పిలుచుకుంటాం లెటర్ ఇచ్చి ఫైనాన్షియల్ శాంక్షన్లు వచ్చేసి. ఎంపీ నాటుకుంటాం, ఆడ విక్తం ఈడ విక్తం అనే బదులు పోయి 4 రూపాయలు తీసుకొచ్చి కట్టుకోరా. అదే ఓల్డ్ సిటీలో కట్టిండు బ్రిడ్జు, 80 కోట్లు పెట్టి ఓల్డ్ సిటీలో కట్టిండు, ఓవైసీ ఇనాగ్రేషన్ చేసిండు, అన్ని ఎంఏఎం జెండాలు ఉన్నాయా కేటీఆర్ కేటీఆర్ ఏడ అంత ఓవైసీ ఉన్నదా? కేటీఆర్ చెంచగిరి ఎన్నికే వణికిపోయినాడు, మొత్తం ఎంఐఎం జెండాలు ఉన్నాయి. 80 కోట్లు ఓల్డ్ సిటీ చార్మినార్ ఆ ప్రాంతానికి ఇచ్చినప్పుడు నీకు మాధవ్ నగర్కి సగం పైసలు ఎన్నిక శాతమేత లేదా? మళ్ళీ కన్సర్న్ మంత్రి ఈయనే ఉన్నాడు. ఏంటి కోసం ఉన్నాడు మంత్రి? మనమోసుకొని ఉన్నాడా? ఏం పని చేసిండు ఎలాంటి వరకు జిల్లాకి ఏ పండు?
అంతకు ముందు చైర్మన్ ఉన్నాడు మిషన్ బగీర నీళ్ళు వచ్చినాయా మిషన్ బగీర నీళ్ళు వచ్చినాయా ఏ ప్రశాంత్ రెడ్డి మిషన్ బగీర నీళ్ళు ఇచ్చినావా అది కాకపోతే ఆర్ఎన్బి ఇచ్చిండ్రు ఇచ్చిమిడికిరు నీకు ఒక్క ఆరోపి తెచ్చినావా బోధనలు తెచ్చినావా అర్థపల్లిలు తెచ్చినావా మేము పైసలు కూడా ఇచ్చినాక మాధవన్ గారు మొదలు పెట్టినావా ఏం రూపాయలు తెచ్చిండా జిల్లాకి ఆయన నీ మేనిఫెస్టోలో ఉన్నది ఎంఐఎస్ పథకం కింద రైతులకి డబ్బులు ఎక్కువ మద్దతు ధర వచ్చేటట్టు చేస్తామని ఇగో పేజ్ నెంబర్ 10 2014 టిఆర్ఎస్ మేనిఫెస్టో రైతులకు కనీసం ధర ఇప్పించడానికి ప్రభుత్వం తానుగా జోక్యం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసుకుంటుంది 1 2 3 4 5 6 7 8 కింది నుంచి 9వ పాయింట్ పేజ్ నెంబర్ 10 2014 మేనిఫెస్టో మేం చేసిన పనికి 2021 పసుపుకి ధర వచ్చే పర్వాలేదు 22 కి మళ్ళా ధర వచ్చే లక్షణాలు కనబడుతున్నాయి పర్వాలేదు మళ్ళా 19 ల ధర రాలేదు కదా ఏంటి పెట్టలే మరి 18 రాలేదు కదా 17 ల రాలేదు కదా 16 ల రాలేదు కదా ఏంటి పెట్టలే రాసి ఇచ్చాడు కదా మానిఫెస్టోలా మళ్ళా పసుపంత వండేదేడా ఏడా పసుపంత వండేది ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో మళ్ళీ ఏమైనా అంటే ఎంపీని అడ్డుకుంటారా